ఈరోజు పంచ పటాకాలది టాపిక్ ఇస్ ఎలాంటి వ్యాపారం ఎలాంటి చోట పెడితే బాగుంటుంది. పెట్టే చోట పెడితే మస్తు ఉంటుంది. హాయ్, దిస్ ఇస్ సౌమ్య. ఈ అక్కని అడగచ్చు కదనే, అక్క నేను పటా షూటింగ్ పెడిపోతున్నా, ఈ షర్ట్ ఇస్త్రీ చేసి అంటే నేను చేసియనా? చిన్నప్పటి నుంచి నీకు ఏమేం చేసినా, చెడ్డీలు వేసినా నీకు అన్ని. సరే చెప్పు తల్లి. గర్ల్స్ హాస్టల్ పక్కన బ్యూటీ పార్లర్ పెడితే సూపర్ ఉంటా. అదే బ్యూటీ పార్లర్ లో నువ్వు క్లీనర్ ఆయమ్మవి. హాయ్, నా పేరు ప్రశాంత్. హాయ్ ప్రశాంత్. బీచ్ లో బిక్నీలు అమ్ముకుంటే బాగుంటుంది. అది నన్ను చూసుకుంటే చెప్పినవరా నువ్వు? కానీ రవి బీచ్ లే కాదు, ఇక్కడ నాన్న చెరువుల దగ్గర కూడా అమ్ముతుంటాడు. అవును, అవి నీళ్ళకి కొట్టుకొస్తుంటాయి కదా మీ అండర్వేర్లు. 10-3 10-3 ఉమెన్స్ హాస్టల్ పక్కన బ్యూటీ పార్లర్ పెడితే ఎంత ఫేమస్ అయితే తెలియదు, కానీ ఉమెన్స్ హాస్టల్ పక్కన బీర్ షాప్ పెడితే మాత్రం ఫుల్ ఫేమస్ అయితే అన్న. హలో అన్న, నా పేరు మణి. హే మణి, జేబులు ఎంత ఉన్నాయి నీకు? ఏ నాకు తెలుసురా, నువ్వు జేబులో ధనవంతుడు కావు కావచ్చు, కానీ మనసులో ధనవంతుడు. మణి, నీ పేరు ఎదురుగా నీ పేరుకు ముందు ఏ అక్షరాలు వస్తే బాగుంటుంది? ఫైటర్. ఫైటరా? అక్కడ అట్లనే రావా. బాక్సరా? అవనా. సారీ అనయ్య, చెప్పండి. బాక్సర్ అంటే బాక్సర్ వేసుకుంటాడు అంతే. అవునా? అయితే అక్క నీకు అట్లా అర్థమైందా? అయితే నేను ప్యాంటర్ కాదు, వాడు లుంగర్. అదో ఈడు లంగర్. యాక్చువల్ గా నేను అందరి దేశ ప్రొఫెషనల్ గా నేను కూడా బాక్సర్. అరే బాక్సర్ ను రారా కిందకి. మా బాక్సర్ ప్లస్ లంగర్. వీడొకప్పుడు బాక్సింగ్ నేర్చుకుని ఇప్పుడు మర్చిపోయాడంట. ఒరే నువ్వు ఎట్లున్నావు తెలుసా, ఇద్దరు బాక్సర్ల మధ్య ఇట్లా ఒత్తుకుపోయినట్టున్నావు. గారు బాక్సర్ అంటే ఆఫీసుల కి స్కూల్ కి బాక్సులు మోసుకెళ్ళే వాడిని ఆడిని బాక్సర్. ఇప్పుడు మా బాక్సర్ ఈ బాక్సర్ తో ఫైట్ చేస్తాడు, ఎలా తప్పించుకుంటూ చూద్దాం. హరి హరి, నాకు తెలుసు నీలో ఆ టాలెంట్ ఉంది, నువ్వు గనక గెలిస్తే నేను ఒకటి ఇస్తాను నీకు. హరి గనక గెలిస్తే హరికి నేను అందరి ముందు ఒకటి ఇస్తాను. అక్క అంటావు, అది తమ్ముడు అంటది, ఏమిస్తో ఒకసారి గుర్తు పెట్టుకో. అరే నువ్వు మొగాడవా లంగర్వా, ఇప్పుడే అర్థమైపోతుందిరా. రవి తమ్ముడు కొంచెం దూరంగా ఉంటుంది, దెబ్బలు తగులుతాయి. కాలేజ్ పక్కన పాండబ్బా పెడితే బాగుంటదా? పాండబ్బా అంటే ఉంటే బాయ్స్ కొంటారు, గర్ల్స్ కొన్నారు కదా? ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా, ఇప్పుడు మారిపోయింది మొత్తం. గర్ల్స్ ఆకు తింటున్నారా? ఓకా కూడా తింటున్నారా అక్క? గర్ల్స్ పోకా కూడా తింటున్నారా? అందుకే అరవింద సమేత హిట్ కూడా అయింది అందుకేనే. శ్రీమికు ఇంటి ముందు వెయిట్ లాస్ బిజినెస్ పెట్టాలి. ఎందుకురా బిజినెస్ పెడుతున్నా, అడ్డ కూడా నడవకుండా పోతుంది, ఈ ఎదురుగా వెయిట్ లాస్ అయిందిరా? అది ఉంది అని ఆల్రెడీ ఇంటి ముందు పెడితే వెయిట్ లాస్ ఆడికన్నా వస్తుంది కదా. సచ్చిన రాను. నెక్స్ట్. ఇక ఫస్ట్ కస్టమర్ చూస్తుంది నిన్నే. ఓకే నెక్స్ట్ పేషెంట్. పేరు వీరబాబు. ఎక్కడి నుంచి వీరబాబు? ఖమ్మం నుంచి. ఏం చేస్తుంటావు వీరబాబు? ప్రెజెంట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా. వెరీ గుడ్. అంటే లైఫ్ గోల్ ఏంటి, ఎండ్ పాయింట్ ఏంటిది? ఆర్మీ.
సిమ్మిక అక్క ఇంటి ముందు టిష్ పేపర్ వ్యాపారం పెడితే బాగుంటది. హాయ్, మై సెల్ఫ్ శారదా. శారదా, నీ కోసం చెప్తా. నీ పేరు శారదా, నీ పేరు శారదా. సర్దం కడుకుందో దొరద. వీడు పెద్ద బురద. రవింటి ముందు మల్లెపూల వ్యాపారం పెడితే కిర్రాకుంటది. ఏ, నీకు మల్లెపూలు ఇష్టమా? ఎస్, అంటే మల్లెపూలు పెట్టుకుంటే ఆ సంతోషం, ఆ పాజిటివిటీ వేరే. నాకు ఇంకో పేరు సార్, గర్ల్స్ హాస్టల్ ముందు బాయ్స్ సెలూన్ పెట్టుకుంటది. ఇంకోసారి ఎగ్జామ్ హాల్లో స్లిప్ల వ్యాపారం పెడితే బాగుంటది. వేడి వేడి స్లిప్లు, వేడి వేడి స్లిప్లు.